హరిబాబుని మాట్లాడుతున్నానండి. చూడండి, మనం రోడ్ సైడ్, ఇది మనకి ఇది రోడ్ అండి, ఈ రోడ్ సైడ్ ఖాళీగా జాగా ఎందుకు పోవాలని డ్రాగన్ మొక్కలు పెట్టాను. చూడండి ఎంత చక్కగా ఒక్కే ఒక్క రోజులో ఇది తీసుకున్నాయండి. చూడండి ఎంత బాగా ఇచ్చుకున్నాయా, మొన్న లేవు, 3 రోజులు వెళ్ళలేవు. వాన వచ్చింది నిన్న, ఒక్క రోజులో ఎట్లా ఇచ్చేసిందో చూసారా, సరే ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో చూసారా, వండర్ఫుల్ చూసారు కదా, ఎన్నెన్ని పూలు ఎట్ట పోస్తున్నాయో, బాగా పోతుందండి. కో చూడండి రాగానే బాతులు ఎట్లా అరుస్తున్నాయి, కో నమ్మ వీడియో మొదలు పెట్టగానే దొరుకుతుంది. ఇదిగానండి చూసారుగా ఎంత బాగుందో చూసారు కదా. ప్రతి వాళ్ళు డ్రాగన్ కూడా పెట్టుకోవచ్చండి, మనకు కూడా డ్రాగన్ కాస్తాయి కొంచెం. ఇది కూడా ఎక్కువ డైరెక్ట్ ఎండ కాకుండా అటు ఇటుగా గనక కొద్దిగా ఎండ ఉండాలండి, కంపల్సరీ ఎండ ఉండాలి. ఎండ లేకపోతే ఇప్పుడు కాయట రాదో ఇప్పుడే చూపిస్తాను నేను ఇదే వీడియోలో చివరికి. చూడండి డ్రాగన్ యాక్చువల్గా అయితే చైనా వియత్నాం అటుకల్లే ఉండే పంట. వియత్నాం ఎక్కువ నంబర్ 1 ఉంటుంది, వరల్డ్ నంబర్ 1 ఉంటుంది. ఈస్ట్ ఏషియాగా ఉంటుంది థాయిలాండ్ అది. చూడండి ఎంత బాగా కాసిందో, వండర్ఫుల్. రోడ్ సైడ్ ఎందుకు పోద్దని చెప్పి, ఖాళీ జంతువులే అని చెప్పి రోడ్డుకు ప్రక్కన పెట్టాను. ఎంత చక్కగా పోసిందో చూసారా, ఇక మళ్ళీ బొడ్డు మల్లె చూసారు కదా. వస్తున్నారమ్మా వస్తున్నారా, అరవంగా చూడండి గొంతు తినగానే దూడ కూడా అరుస్తుంది వాళ్ళకి. వస్తున్నాడమ్మా వస్తున్నాడు చూసారు కదా. ఇది మళ్ళీ అండి, ఇంతవరకు ఎండ ఉంది, ఇంతవరకు పూసిందండి మళ్ళీ డ్రాగను. ఇక్కడ చూడండి, ఇది ఈ షెడ్ ఉంది కదండి, ఈ షెడ్డు నీడలో ఇక్కడ ఉన్నాయి కొన్ని మొక్కలు. చూడండి డ్రాగన్స్ వీటికి అసలు ఏం రావట్లేదు చూసారా, ఇది ఎన్ని డ్రాగన్లే పేర్లాగా వచ్చేసినాయి, ఎందుకంటే ఇక్కడ అసలు ఎండ పడతలేదు. సో కంపల్సరీ ఎండ అనేది కావాలి దీనికి. ఇదన్నమాట ఇక్కడ నుంచి అసలు ఇటు పక్కన కాయట్లేదు. ఎందుకు కాయట్లేదంటే ఎండ లేదు. ఇక్కడి నుంచి మాత్రం చూడండి ఎంత బాగా వచ్చేసినాయో, ఎన్ని పూలు వచ్చినాయి చూసారు కదా డ్రాగన్లు, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎట్ట వచ్చిందో చూసారా, పోతా వేస్ట్ ఎందుకు పోతలే అని చెప్పి నేను వేరే ఎక్కడ పెట్టకుండా రోడ్ సైడే ఫెన్సింగ్, ఇదిగో రోడ్ సైడే కరెక్ట్గా ఒక పూల వరుస వేసుకుని ఒక 100-150 మొక్కలు పెట్టా. చూడండి ఎంత బాగా వచ్చేసినాయా, అద్భుతం అన్నమాట. మన రుద్రాక్ష చెట్టు పక్కన పెట్టాను, అది రుద్రాక్ష చెట్టు, ఇది జామ. చూడండి ఎంత కాపు కాసిందో, ఎంత కాపు ఉందో చూసారా. అట్లాగే ఈ డ్రాగన్స్ పాదం. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రైతు ప్రతి గజం వాడుకోవాలని చెప్తానండి నేను. అలాగే అసలు ఎక్కడ వేస్ట్ పోనీయకూడదు. రోడ్ సైడ్ చూడండి ఖాళీ, ఇటు పక్కన కూడా చూడండి, ఇటు పక్కన కూడా నేను వదలలా, ఏదో ఒక మొక్క ఏదో ఒక మొక్క పెడతానే ఉంటా. అట్లా ఫెన్సింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇది కూడా అంతేనండి. ఇది ఒకసారి ఫైనల్గా చూసారా, బడ్ ఇంకా పగులుతున్నాయి చూసారా. ఇదంతా బడ్ పగలటం, ఇదంతా బడ్ చిన్ని బడ్ పగులుతుంది అన్నమాట. అది రేపు ఎల్లుండు, ఇది ఇంకో బడ్ ఇట్లా. అట్లా చిన్న చిన్న బడ్స్ చూడండి ఎన్ని 100 వస్తున్నాయో, ఎన్ని చాలా నంబర్ ఆఫ్ సో మెనీ. వాళ్ళ కిందకి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని ఎన్ని బడ్స్ చిన్ని చిన్ని వస్తున్నాయి. ఇది ఇదన్నమాట చూడండి ఎంత బాగుందా, అద్భుతం అండి అద్భుతం. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండి. అమెజాన్ మొన్న వీడియోలు చూశాను, అమెజాన్ వీడియోలు అన్వేష్ గారిది. దాంట్లో ఎట్లా ఉంది అమెజాన్ ఫారెస్ట్, మన దాంట్లో అలా ఉందండి. చూడండి ఎంత థిక్ ఫారెస్ట్ లాగా, రుద్రాక్ష చెట్ల దగ్గర నుంచి, అంజూర్ చెట్ల దగ్గర నుంచి, డ్రాగన్ చెట్ల దగ్గర నుంచి, మన బాదం చెట్ల దగ్గర నుంచి, జామల దగ్గర నుంచి. కూ 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 నేను మళ్ళీ మొదలుపెట్టి
ప్రతి రైతు డ్రాగన్ మొక్కలు కూడా పెట్టుకోవాలండి. ఇది మనకు బాగా కాస్తుంది కాబట్టి కొద్దిగా ఎండలో పెట్టుకోండి, డైరెక్ట్ ఎండ కాకుండా పార్షల్ షేడ్గా. ఓకే, ఇదన్నమాట అండి. మా కొయ్యలు ఇక్కడెక్కడ అరుతుందండి, ఈ సింగపూర్ చెర్రీ మీద. ఎక్కడరా కూ 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 చూపిస్తానండి. ఈ సపోటా చెట్టు మీద నుంచి మన సింగపూర్ చెర్రీ దగ్గరికి వెళ్తే చూపిస్తా. నేను అరిచి తెరిచిద్ది రెచ్చగొట్టిద్ది. కూ అది సింగపూర్ చెర్రీ మీద ఉందండి. కూ 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 దొంగమండ చాలే చాలే అమ్మకి చాలే చాలే ఇక చాలేరు బంగారం వచ్చానంటే చాలండి. దానికి నేను ఇక్కడ వీడియోకి చెప్తుంటే అరుతా ఉంటుంది అట్లా. అది వెళ్ళిందండి, అది వెళ్ళింది, అది వెళ్ళింది లోపలికి వెళ్ళి అట్లా వెళ్ళిపోయింది. ఇటు రకరకాల పెట్టలు చూసారు కదా, మన కరుండ కరిస్తా అంటాను కదా వాక్కాయ చూడండి, పోత పింద సన్న పింద ఎట్ట పట్టుకుందో చూసారా, సన్న పింద ఎట్ట పట్టుకుందో చూసారా, ఫెన్సింగ్కి ఫెన్సింగ్కి వేసిన కంచిది చూడండి. దీని మీద సపరేట్ వీడియో తీస్తానండి, చూడండి ఎంత బాగా వస్తుందో. బోర్డర్ ఫెన్స్ కంచె కరుండ కరిస్తుంది. ఓకే, ఇదన్నమాట. మళ్ళీ డ్రాగన్ మీదకి వచ్చి క్లోజ్ చేసి చేద్దామండి. ఇది డ్రాగన్స్, మన డ్రాగన్లు ఇవాళ డ్రాగన్ మీద చేద్దామన్నాను చిన్న వీడియో. వృక్ష ప్రపంచం మీదకి వెళ్ళిపోయి ఇదిగో అమెజాన్ ఫారెస్ట్ డ్రాగన్ మీద క్లోజ్ చేసేద్దాం. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం డ్రాగన్ కోసం మొదలుపెట్టింది, బట్ కాకపోతే ఏంటంటే ఇవాళ డ్రాగన్తో పాటు మన కరుండ కరిస్తా కూడా సన్న పింద బయటపడిపోయింది ఇవాళ జూన్ థర్డ్ వీక్ ఇదన్నమాట. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.